ఎస్ హాయ్ హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. డాక్ సిరీస్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది ఫిఫ్త్ వీడియో గాయస్. దట్ ఈస్ క్యాలెండర్ వర్సెస్ క్యాలెండర్ ఆటో. సో రియల్ టైంలో క్యాలెండర్ ఫంక్షన్ బాగా యూస్ చేస్తూ ఉంటాము. సో బట్ మీకు క్యాలెండర్ ఆటో గురించి కూడా డిఫరెన్స్ తెలియాలి బై, బికాస్ ఇంటర్వ్యూలో ఎప్పుడైనా మీరు క్యాలెండర్ ఫంక్షన్ గురించి వర్క్ చేశారని చెప్తే ఆటోమేటిక్గా క్యాలెండర్ ఆటో గురించి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. సో బేసికలీ మీకు అండర్స్టాండింగ్ డిఫరెన్స్ తెలియాలి. సో డెఫినెట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది గాయస్. సో దీని ఫంక్షనాలిటీకి దీని ఫంక్షనాలిటీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అది మనం కొంచెం ఇవాళ తెలుసుకుందాం గైస్, ఓకేనా? సారీ ఫర్ దట్ వన్. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి గైస్, క్యాలెండర్ అండ్ క్యాలెండర్ ఆటో బోత్ రిటర్న్స్ ఏ టేబుల్ విత్ వన్ కాలమ్ ఆఫ్ డేట్స్. సో రెండు ఒక టేబుల్ని క్యాలెండర్ టేబుల్ని రిటర్న్ చేసి ఒక సింగిల్ కాలమ్ ఆఫ్ డేట్స్ రిటర్న్ చేస్తాయి. బట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. బట్ ఇక్కడ మన క్యాలెండర్ టేబుల్లో స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేస్ అనేది ఇస్తాం. లైక్ 2021 టు 2021 జనవరి 1st, 2021 జనవరి డిసెంబర్ 31st దాకా ఇస్తాం మనం. సో బట్ ఇక్కడ మనకి క్యాలెండర్ ఆటో ఫంక్షన్లో మనం అదేమి ఇవ్వము, బట్ ఆటోమేటిక్గా ఇది మోడల్లో స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ డిపిక్ట్ చేసి కంప్లీట్గా చూపిస్తుంది. సో ఇది మీకు నేను డెమోలో చూపిస్తాను. డెమోలో చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే నాకు 1995 నుంచి 2005 దాకా సేల్స్ అయినాయి. లైక్ 1995లో 10 డేస్ సేల్స్ అయినాయి, 2005లో ఒక 15 డేస్ సేల్స్ అయినాయి. బట్ ఇది క్యాలెండర్ ఆటో ఫంక్షన్ ఏం చేస్తాను, 1995 నుంచి 2005 దాకా కంప్లీట్గా 1995 365 డేస్, 1996 365 డేస్, సో ఆన్ అలా 2005 దాకా 365 డేస్, అట్లా కంప్లీట్లా ఎంటైర్ డేటా నాకు డిస్ప్లే చేస్తుంది క్యాలెండర్ ఆటో, ఓకేనా? సో ఇట్ షోస్ ఓన్లీ ద స్పెసిఫైడ్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్. ఇందాక చెప్పినట్టు కదా స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఇస్తాం, బట్ ఇట్ షోస్ ద కంప్లీట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఇన్ ద మోడల్. ఇది మీకు డెమోలో చూపిస్తాను, ఈజీగా అర్థమైపోతుంది గైస్, ఓకేనా? నెక్స్ట్ ఇట్ క్యాన్ రిటర్న్ వితౌట్ ఎనీ బేస్ కాలమ్ ఆఫ్ డేట్ టైమ్ టైప్ ఇన్ ద మోడల్. ఎస్, క్యాలెండర్ ఫంక్షన్కి మనం ఎటువంటి బేస్ కాలం అలా ఎటువంటి డిపెండెన్స్ అయితే లేదు. సో జస్ట్ క్యాలెండర్ ఫంక్షన్ రాసే సరిపోతుంది. బట్ ఇక్కడ క్యాలెండర్ ఆటో ఫంక్షన్ రాయాలంటే కంపల్సరిగా డేట్ టైం అనేది మోడల్లో ఉండాలి. అంటే డేట్ టైం అనేది డేట్స్ అనేది మోడల్లో ఉండాలి, అప్పుడే ఇది క్యాలెండర్ ఆటో ఫంక్షన్ అనేది క్యాచ్ చేసి మనకి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇస్తుంది. అంటే దీన్ని బట్టి అని చెప్పి ఏమవుతుంది, క్యాలెండర్ ఆటో ఫంక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ డేట్ డేటా టైప్. బట్ ఇక్కడ మనకి అటువంటి డిపెండెన్స్ ఏం లేదు, డైరెక్ట్గా మనం పవర్ బీ డెస్క్టాప్ ఓపెన్ చేసి సింగిల్గా క్యాలెండర్ ఫంక్షన్ రాసేయచ్చు. బట్ ఇక్కడ డేటా సోర్స్ అయితే ఉండాలి, ఆ డేటా మోడల్ డేటా సోర్స్ ఉండాలి అండ్ మోడల్ ఉండాలి. ఆ మోడల్లో డేటా టైప్ అనేది ఉండాలి ఖచ్చితంగా. నథింగ్ బట్ డేట్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా. డేట్స్ అనేది లేకపోతే క్యాలెండర్ ఆటో ఫంక్షన్ వర్కౌట్ అవ్వదు. సో మీకు నేను డెమో చూసి చూపిస్తాను గాయస్. డెమో చూస్తే కానీ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు టెర్మినాలజీ, కొంచెం దీనికి కొంచెం డిఫరెన్సెస్ మనం డెమోలో చూస్తే అర్థమవుతుంది గైస్, ఓకేనా? గైస్ జస్ట్ నేను పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశాను బ్లాంక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది నేను చూపిస్తాను క్యాలెండర్ ఫంక్షన్ ఎటువంటి డేటా టైప్, ఎటువంటి డేటా లేకుండా కూడా రాయొచ్చు అని ప్రూవ్ చేస్తాను, ఓకేనా? సో సింపుల్, ఇది నథింగ్ బట్ క్యాల్కులేటెడ్ టేబుల్ కదా గైస్. సో ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం, ఓకేనా? నథింగ్ బట్ గైస్ 2022 క్యాలెండర్. సో ఈ క్యాలెండర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే గైస్, క్యాలెండర్ ఓకే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇవ్వాలి మనం ఇందాక చెప్పినట్టే. సో చూసారు రిటర్న్స్ ఏ టేబుల్ విత్ వన్ కాలమ్ ఆఫ్ ఆల్ డేట్ బిట్వీన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. సో స్టార్ట్ డేట్ ఏంటి, మనం స్టార్ట్ డేట్ ఇవ్వాలంటే ముందు డేట్ ఫంక్షన్ రాయాలి, ఓకే? డేట్ ఆఫ్ ఇయర్ 2022 మంత్ జనవరి 1st డే 1st, మళ్ళీ డేట్ ఓకే ఇయర్ 2022 మంత్ డిసెంబర్ అండ్ డే 31st. సో ఎప్పుడైతే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ నేను స్పెసిఫిక్గా ఇచ్చానో ఆటోమేటిక్ క్యాలెండర్ ఫంక్షన్ ఏం చేస్తుంది గైస్, 365 డేస్ అంటే 2022 జనవరి 1st, 2022 డిసెంబర్ 31st, 365 డేస్ నాకు ఒక డేటాను డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు నువ్వు చూస్తే కనుక చూసారా జనవరి 1st డిసెంబర్ 31st, ఈ ఇప్పుడు నువ్వు చూసినా 365 డేస్ క్యాలెండర్ నాకు ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. సో 365 రోజు అనేది క్రియేట్ అయిపోయింది నాకు, ఇది బేసికల్. సో ఇప్పుడు క్యాలెండర్ ఫంక్షన్ అనేది నాకు ఎటువంటి డిపెండెన్సీ లేకుండా క్రియేట్ చేసింది. బట్ సేమ్ క్యాలెండర్ ఆటో ఫంక్షన్ క్రియేట్ చేస్తానో చూడండి, చేయలేము. సో మళ్ళీ బ్లాంక్ పవర్ బై డెస్క్టాప్ గా ఇప్పుడు నేను మళ్ళీ క్యాలెండర్ ఆటో ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఓకేనా? వర్కౌట్ అవ్వదు చూడండి. సేమ్ 2022 క్యాలెండర్ ఆటో, ఓకేనా? సో క్యాలెండర్ ఆటో జస్ట్ నేను ఇట్లా ఇస్తాను సార్. ఇప్పుడు మీరు చూస్తే క్యాలెండర్ ఆటో ఫంక్షన్కి ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి డెఫినేషన్ చూడండి, రిటర్న్స్ ఎ టేబుల్, ఇది రిటర్న్స్ ఎ టేబుల్ విత్ వన్ కాలమ్ ఆఫ్ డేట్స్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ ద మోడల్ ఆటోమేటికల్. సో మోడల్లో క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఏం లేదు, సోర్స్ ఏం, డేటా సోర్స్ ఏమి లేదు, ఇక్కడ మోడల్ కూడా ఏమీ లేదు. ఇప్పుడు చూస్తే కనుక మీకు మనకి ఇక్కడ మోడల్ కూడా ఏమీ లేదు. సో నథింగ్ ఏమి లేదు. సో ఆటోమేటిక్గా ఇది వర్కౌట్ అవుతుంది ఫంక్షన్. ఇప్పుడు చూస్తే కనుక క్యాలెండర్ ఆటో ఫంక్షన్ నేను చూసి రాయడం
ప్రయత్నిస్తాను. ఎంటర్ చేసి చూడండి ఏముంటుంది. క్యాలెండర్ ఆటో ఫంక్షన్ కెనాట్ ఫైండ్ ఏ బేస్ కాలమ్ ఆఫ్ డేట్ టైమ్ టైప్ ఇన్ ద మోడల్. అంటే ఎటువంటి డేట్ అనేది డేట్స్ అనేది కనపడలేదు మోడల్లో. సో ఎటువంటి లైక్ ఇయర్స్ డేట్స్ ఏం కనపడలేదు. సో నేను ఇది ఏం చెప్తున్నాను, క్యాలెండర్ ఆటో ఫంక్షన్ వర్కౌట్ అవ్వదు. సో ఇట్ ఈస్ బ్లైండ్లీ డిపెండ్ అపాన్ డేట్ టైప్ ఇన్ ద మోడల్. సో క్యాలెండర్ ఫంక్షన్కి అటువంటి అబ్జెక్షన్ ఏం లేదు. సో క్యాలెండర్ ఆటో ఫంక్షన్కి అయితే రిస్ట్రిక్షన్ అయితే ఉంది. ఓకేనా, ఇది మెయిన్ గైస్. ఓకేనా, ఇక్కడైతే మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది కొంచెం మెయిన్ డిఫరెన్స్, బట్ మీకు కొంచెం ఇంకోటి నేను రియల్ టైమ్గా ఒక డేటాను లోడ్ చేస్తాను కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, జస్ట్ ఎక్సెల్ వర్క్ లోడ్ చేస్తాను గైస్. ఓకే, పెద్దగా ఇది ఏం అడగరు, బట్ మనకి రియల్ టైంలో ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కనుక అయితే కనుక అది విషయం. మన రియల్ టైంలో క్యాన్ డాటా ఫంక్షన్ వెరీ రేర్, బట్ రియల్ టైంలో ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చేస్తే కనుక మీరు పవర్ బీ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా క్యాన్ డాటా గురించి వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. సో ఓకే గైస్, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఫస్ట్ ఈ డేట్ అనేది కనిపిస్తుంది గైస్. టోటల్ ఎన్ని రోజు గైస్? 1584. అంటే 1584 అంటే చూడండి, ఇక్కడ 1995 టు చూస్తే 2016 డిసెంబర్ ఫస్ట్ 2016. సో ఇవన్నీ 1584 రోజే ఉన్నాయి గైస్. ఓకే, సో మనకి ఇక్కడ ఎలా పడితే అలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే కనుక సేల్స్ ఎలా పడితే అలా ఉండొచ్చు కదా గైస్. మనకి 1995లో చూస్తే కనుక జస్ట్ ఒక 10 డేస్ సేల్స్ అయినాయి అంతే. జస్ట్ లైక్ జనవరిలో 1 సేల్ అయింది, ఫిబ్రవరిలో 1 సేల్ అయింది, ఆగస్ట్లో 1 సేల్, అట్లా 1995లో జస్ట్ ఒక 10 సేల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు చూస్తే కనుక 2009లో కనుక జస్ట్ ఓన్లీ 3 సేల్స్ అయినాయి. మీకు చూస్తే కనుక జస్ట్ 8 సేల్స్ అయినాయి అనుకుంటా 2009లో. మీరు ఇంకా చూస్తే ప్రెసెస్గా చూడాలంటే గైస్ 2016లో 1, 2, 3, 4, 5, 6, 7 ఒక 15 సేల్స్ అయిపోయింది 2016లో. అట్లా అవ్వచ్చు కదా, మన సేల్స్ ఒక్కొక్క ఇయర్లో ఒకలాగా ఉంటుంది. సో ఇది జస్ట్ నార్మల్ సేల్స్ మనకి. ఇప్పుడు నేను క్యాలెండర్ ఆటో ఫంక్షన్ రాస్తే ఈ 1995 నుంచి 2016 కంప్లీట్ డేటా నాకు డిస్ప్లే చేస్తుంది. అర్థమైందా? 1995 365 డేస్, 1993 365 డేస్, అది కంప్లీట్ డేటా మనకి డిస్ప్లే చేస్తుంది. చూడండి, అదే క్యాలెండర్ ఆటో ఫంక్షన్ స్పెషాలిటీ. మళ్ళీ మోడలింగ్ ఇన్సెట్ క్యాల్కులేటెడ్ టేబుల్ టెస్ట్ క్యాలెండర్ ఆటో. ఇప్పుడు చూస్తే క్యాలెండర్ ఆటో ఫంక్షన్ నేను ఎప్పుడైతే ఇలా రాసి ఎంటర్ చేస్తాను, ఈ క్యాలెండర్ ఆటో ఫంక్షన్ మోడల్లో ఎక్కడ డేట్స్ ఏమైనా ఉన్నాయో వెతుకుతుంటుంది. ఎస్, డేట్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ టేబుల్లో ఉన్నాయి, ఈ మోడల్లో ఈ టేబుల్లో ఉన్నాయి. ఈ టేబుల్ డేట్స్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి? 1995 నుంచి 2016 దాకా ఉన్నాయి. సో కంప్లీట్గా ఉన్నాయా అంటే లేవు. వాళ్ళ బిజినెస్ ప్రకారం 1995లో 10 సేల్స్ అయినాయి, 2000లో ఒక 20 సేల్స్ అయినాయి. సో అట్లా, బట్ అది చేసింది అలా చెక్ చేసుకుంటుంది. సో అది స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ చెక్ చేసుకుంటుంది. సో స్టార్ట్ డేట్ 1995, ఎండ్ డేట్ 2016. ఇది క్యాలెండర్ ఆటో మంత్స్ నేను ఎంటర్ చేయగానే కంప్లీట్గా మీకు డిస్ప్లే చేస్తుంది కదా. చూడండి, ఇప్పుడు ఒకసారి మీకు చూస్తే కనుక అర్థమవుతుంది. టెస్ట్ క్యాలెండర్ ఆటో క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే కనుక చూడండి, టెస్ట్ క్యాలెండర్ ఆటో చూడండి 8036 రోజు క్రియేట్ అయింది. ఇక్కడ మీకు ఎన్ని ఉన్నాయి గైస్? నార్మల్గా చూడండి, ఈ డేట్లో జస్ట్ 1995 నుంచి 2016కి 1584 రోజు ఉన్నాయి. అంటే బిజినెస్ అది 1995లో కొన్ని సేల్స్ ఉండొచ్చు, 2000లో కొన్ని సేల్స్ ఉండొచ్చు. సో 1584 సేల్స్ ఉన్నాయి, 1584 రోజు ఉన్నాయి. బట్ ఇక్కడ మీకు క్యాలెండర్ ఆటోలు ఎన్ని ఉన్నాయి గైస్? సో 1995 టు 2016 చూడండి, 1995 నుంచి కంప్లీట్ 365 డేస్ డేటా, 1996 కంప్లీట్ 365 డేస్ డేటా, 2001లో కంప్లీట్ 365 డేస్ డేటా. ఇప్పుడు చూస్తే కానీ 2016లో కూడా మీకు కంప్లీట్ 365 డేస్ డేటా మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇదే క్యాలెండర్ ఆటో ఫంక్షన్. సో మోడల్లో స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ డిపిక్ట్ చేసుకొని ఆటోమేటికల్గా కంప్లీట్ డేటా మనం డిస్ప్లే చేస్తుంది. ఇది చూసారా, 1995 నుంచి 2016కి 8036 డేస్ ఉన్నాయి అంతే కదా. ఈచ్ డే ఈచ్ రోలో డిస్ప్లే అవుతుంది. సో 1995 నుంచి 2016కి సో 8036 రోజు. సో డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది కదా. అదే ఇప్పుడు నేను క్యాలెండర్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను, మళ్ళీ మీకు ఒకసారి ఇంకా చూపిస్తున్నాను. న్యూ టేబుల్. సో ఇక్కడ మీకు చూస్తే క్యాలెండర్ ఫంక్షన్కి నేను జస్ట్ క్యాలెండర్ టెస్ట్. ఓకే, ఇప్పుడు నేను క్యాలెండర్ ఫంక్షన్ జస్ట్ నేను స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇస్తున్నాను అంతే. బట్ ఇక్కడ మనకి క్యాలెండర్ ఆటో ఫంక్షన్ అలా కాదు, ఆటోమేటిక్గా డేట్ని డిపిక్ట్ చేసుకుని కంప్లీట్గా ఇస్తుంది 1995 నుంచి 2016కి కంప్లీట్ 8036 డేస్. సో డేట్ స్టార్ట్ డేట్ 2022 మంత్ 1 డే 1. సో ఎండ్ డేట్ డేట్ 2022. సో ఇక్కడ నేను మీకు చూపిస్తే కనుక 12/31. ఇప్పుడు మీరు చూస్తే ఓన్లీ నేను డిసెంబర్ సారీ 2022 జనవరి ఫస్ట్, 2022
డిసెంబర్ 31 డేటానే నేను 365 డేస్ డిస్ప్లే చేస్తున్నాను. బట్ ఇది అలా కాదు, క్యాలెండర్ ఆటో ఫంక్షన్ కంప్లీట్గా. సో మోడల్లో సేల్స్ అయితే ఎంతైతే ఉన్నాయో అన్ని సేల్స్ డిపెక్ట్ చేసుకొని, సో మోడల్లో సేల్స్ 995 to 2016 ఉన్నాయి, బట్ కంప్లీట్గా ఉన్నాయంటే లేవు. సో 995 కొన్ని సేల్స్ అవ్వచ్చు, బట్ ఇది కంప్లీట్గా డిపెక్ట్ చేసుకొని క్యాచ్ చేసుకొని మొత్తం డిస్ప్లే చేస్తుంది. అదే క్యాలెండర్ ఆటో ఫంక్షన్ యొక్క డిఫరెన్స్. ఇది ఇది డిఫరెన్స్ అర్థమైతే మీకు అర్థమైంది కాదు, ఓకేనా? సో అర్థమైందని అనుకుంటున్నాను. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే క్యాలెండర్ ఫంక్షన్కి మనం స్పెసిఫిక్ డేట్ ఇస్తాము, బట్ ఇది కంప్లీట్ డేటా టైప్ మోడల్లో కంప్లీట్గా డేట్ క్యాచ్ చేసుకొని డిస్ప్లే చేస్తుంది, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ బేస్డ్ అప్ ఆన్, ఓకేనా? సో ఫ్రమ్ హియర్ ఐఎమ్ ఎండింగ్ ద వీడియో గైస్. మీకు ఇంక ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.